నువ్వు విశ్వాసివి అనడానికి గుర్తేంటంటే విశ్వాసులకు సహాయము చేయటం, అది విశ్వాసం గుర్తు. విశ్వాసికి పొలలు పెట్టడం కాదు, విశ్వాసిని బాధ పెట్టడం కాదు, తోటి విశ్వాసిని పక్క పక్కన చైర్లో కూర్చున్న సహోదరుల్ని గిచ్చేలా వారిని బాధ పెట్టడం, నువ్వు చేయకపోవడానికి గిన్నెడు చల్లీలు కాదు కదా, అద్రూప ఇవ్వ నీవు, ఏమి చేయి నీవు, నీ మాటల చేత కత్తుల్లాంటి నీ మాటల చేత పక్క సహోదరుని బాధ పెడుతు నువ్వు విశ్వాసువు కాదు, సాతాను బిడ్డవి. విశ్వాసుకి గుర్తేంటంటే తోటి విశ్వాసులను ఏం చేస్తాడు, ప్రేమిస్తాడు, వాడికి ఉన్న అక్కర్లు ఏంటో గుర్తిస్తాడు. ఇదిగో వారు సంచార జీవులు, వాళ్ళకి నివాసం లేదా, గాయి అన్నాడు, మా ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకోండి అన్నాడు. విశ్వాసుల గుర్తులు ఏంటంటే ఏదో వంకలు చెప్పి విశ్వాసుల్ని పంపించేసేవారు కాదు విశ్వాసులు, తోటి విశ్వాసుల్ని ఆదరణ లేక ఉన్నవారిని ఇంటికి చేర్చుకుని ఆదరించేవారు విశ్వాసులు. మనకు ఎవరైనా వస్తే మనకి ఇల్లేంటి చెప్పినా త్వరగా వెళ్ళిపోతే పోని, టైం అయిపోతుంది, సీరియల్ టైం అనుకుంటాం. ఎవరైనా మన ఇంటికి వస్తే ఏమనుకుంటాం చెప్పండి, వెళ్ళిపోతే బాగుండండి, ఫ్రీగా ఉండలో పోతున్నాం ఇంట్లో, ఫ్రీగా అంటే ఎలా ఉంటావు ఏంటి అంటే, వెళ్ళిపోయినాడు ఏదో సోయేస్తావు అన్నమాట, అంతేనా, అది వెళ్ళిపోయినాడు ఇచ్చలవిడిగా ఏదో మాట్లాడేస్తావు అన్నమాట. వాళ్ళు ఉన్నంతకాలం యాక్ట్ చేయలేక చచ్చిపోతావు, యాక్టింగ్ చేయలేక. నాకు నిజం గుండె జల్లి అనిపోయింది. ఏంటి చెప్పనా, జనవరి టైంలో క్రిస్మస్ టైంలో మీటింగ్స్ ఉన్నాయి, ఇంచుమించు ఒక 30 మంది పాస్టర్ డయాస్ మీద ఉన్నారు, వాళ్ళందరినీ పోషించేది ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఆయనను సభకు పిలిచండి వెళ్ళాను, వాళ్ళు నాకన్న వయసులో పెద్దవారు, కానీ వాళ్ళకున్న గొప్ప వ్యక్తిత్వం ఏంటంటే కరోనా అని నేను చెప్తుంటే కూర్చుని వింటున్నారు, 1000 మంది వచ్చారు కూర్చున్నారు. వాళ్ళ ఇంటికి మమ్మల్ని భోజనానికి తీసుకెళ్లారు. నిజంగా వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ సిస్టర్ వాళ్ళందరూ ఆతిథ్యం ఇస్తున్నారు, చాలా పులకించిపోయి మాట్లాడుతూ. చాలామంది పిల్లలు ఉన్నారు, అందరూ టీనేజ్ గర్ల్స్ ఉన్న, టీనేజ్ బాయ్స్ ఉన్నారు, అక్కడ మంచి వయసులో ఉన్నవారు ఉన్నారు, ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్నాను, అది కూడా తమ్ముడు కూడా వచ్చారు. వీళ్ళందరూ ఎవరు, ఇంతమంది మీ సంఘ వైర్ టీమా అని అడిగాను. కాదట, వాళ్ళు ఎవరో తెలుసా, వాళ్ళు అలా ప్రయాణాలు చేస్తున్నప్పుడు, అలా వెళ్తున్నప్పుడు దిక్కు మొక్కు లేక రోడ్డు మీద చిన్న పిల్లలకు అడుక్కుంటున్న వారిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసిన అంత పిల్లలను చేసేస్తారండి వాళ్ళు. నాకు నిజంగా గుండె జల్లి అనిపోయింది. ఏంటి చెప్పనా, ఎవరైనా మన ఇంటికి వస్తే, ఎవరైనా మనతో పాటు ఉంటే మన పిల్లలతో పాటు ఆ పిల్లలను కూడా సమానంగా, మనతో పాటు వారిని కూడా సమానంగా కనీసం చూడగలమా అన్న ప్రశ్న నాకు వచ్చిందంటే, ధర్మాలు చేసి వెళ్ళిపోవడం ఒక లెక్క, ఇంటికే తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని మాతో పాటు బతకండన్న మాట ఎంత తీవ్ర స్థాయికి రావాలి చెప్పండి. ఇది విశ్వాసి యొక్క లక్షణం అన్నమాట. నువ్వు విశ్వాసి అనడానికి గుర్తేంటి చెప్పనా, తోటి విశ్వాసులను ఆదరిస్తావు. నువ్వు విశ్వాసివి కాదు అనడానికి గుర్తేంటి చెప్పనా, తోటి విశ్వాసుల్ని బాధ పెడతావు, చెడగొడతావు. ఇలాంటి లక్షణాలు నీకు లేనప్పుడు నువ్వు విశ్వాసి అని ధైర్యంగా ఎలా బతుకుతున్నావు అని అడుగుతుంది బైబిల్ని.